राष्ट्र प्रभुत्वं पाठशाल विद्यार्थुलकु अंदिस्तुन्न जगनन्न विद्या दीवेन किट्लनु विद्यार्थुलु सद्वियोगिंचुकोनि मंचि फलितालु साधिंचालनि काकिनाड स्मार्ट सिटी मेयर शंकर सुप्रसन्न आकांक्षिंचारु। काकिनाड श्रीनगर कॉर्पोरेशन स्कूल్లో జగనన్న విద్యా దీవెన కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది। కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం నోకరాజు అధ్యక్షత వహించగా నగర మేయర్ శంకర సూప్రసన్న ముఖ్య అతిథిగాను, డివిజన్ కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత విశిష్ట అతిథిగాను, స్థానిక డివిజన్ ఇన్చార్జ్ ఎన్వి సాయిబాబా గౌరవ అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా మేయర్ శంకర సూప్రసన్న మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న విద్యా దీవెన కానుకను విద్యార్థుల సద్వినియోగించుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు। సుజాత సాయి గారు, అదే విధంగా ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు పండి సత్యనారాయణ గారు, అదే విధంగా ఇక్కడ పేరెంట్స్, టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, హెచ్ఎం అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది। ఈరోజు నిజంగా చాలా పేరెంట్స్ కానీ మాకు కానీ చాలా ఆనందంగా ఉంది। ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి ప్రోత్సహించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా తమ ఆనందాన్ని చాలా చక్కగా వ్యక్తం చేస్తున్నారు। ముఖ్యంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పిల్లలందరూ చక్కగా చదువుకోవాలని స్కూల్లో బిల్డింగ్స్ కానివ్వండి, లేకపోతే బెంచెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా కరెక్ట్గా ఉన్నారో లేదో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు। ముఖ్యంగా పిల్లలకి స్కూల్స్లో వాష్రూమ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా చూసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు। మరి ఇటువంటి గొప్ప నాయకులు ఉండడం మన కాకినాడ ప్రజలకు నిజంగా అదృష్టం। అందులో భాగంగా ఒక మనస్ఫూర్తిగా ఏం చెప్పారు ఉంది, మిగతా అన్ని ఎందుకు తీసారంటే ఆ స్కూల్లో మాస్టర్లు ఆ జీతం రావట్లేదని వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పడం, ఈ మాస్టర్ ఎక్కడ స్కూల్, ఆ వెనకాల మాస్టర్ జరిగే స్కూల్, వాళ్ళందరూ వెళ్ళిపోతే స్కూల్ ఉందని కదా, అలాగే ఆ స్కూల్ చాలామంది మూసారు ఏంసీ స్కూల్. అయితే స్కూల్ ఈ జగన్మోహన్ ఎందుకు ఈ ఏంసీ ఆపారంటే గత విద్యాశాఖ మంత్రి నారాయణ గారు, నారాయణ అంటే నారాయణ స్కూల్స్, ఆయన పిల్లల్ని ఒక అంటే ఇక్కడ టాలెంట్ వల్ల నాకు తీసుకెళ్ళి ఇంటర్మే గవర్నమెంట్ నిధులతో, అసలు ప్రైవేట్ అంటే కాదండి, గవర్నమెంట్ నిధులతో సంవత్సరానికి 13 కోట్లు 20 కోట్ల రూపాయలు ఆయన భరించి ఇక్కడ రన్ చేశారు. బుక్స్ వాళ్ళే, నోట్బుక్స్ వాళ్ళే, అన్నీ ఆలోచించారు అంటే కుంభకోణం. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ బిల్లే ఉండదండి, విద్యార్థి కేటాయించడం నిధులు అంతే, ఆ తల్లిదండ్రులు చేరుతుంది, ఆ తల్లిదండ్రులు దాని ద్వారా పిల్లలు